ఇండిపెండెంట్ ఉన్నా గానీ మా మైనంపల్లి అన్నని గెలిపిస్తాం. మీరేం చెప్తారు? కొంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. మీరేం చెప్తారు? మేమేం చెప్తున్నాం అంటే రోహిత్ బాబుకు టికెట్ వస్తే అన్న ఇంకా రోహిత్ బాబు ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరు గెలుస్తారు. రాలేదు కదా టికెట్, అనౌన్స్మెంట్ అయిపోయింది. 115 సీట్ల అనౌన్స్మెంట్ అయిపోయింది. సీఎం కేసీఆర్ ఒక మాట అన్నారు, తీసి పక్కన పాడేస్తాం, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వాళ్ళ దారిన వాళ్ళే పోతారు. అది ఆయన అది మైనంపల్లిని ఉద్దేశించి అన్నారు కదా. అది ఇప్పుడు అన్న ఇండిపెండెంట్ గా నిలబడతాడు, గెలుస్తాడు. పార్టీ అవసరం లేదు అన్నకు. ఆయన ఇండివిజువల్ గా కూడా వాళ్ళ కొడుకు వాళ్ళు నిలబడే సత్తా ఉంది. మేము గెలిపించుకుంటాం, మేము పబ్లిక్ వాళ్ళ తరఫున ఉన్నాం. ఆయన కాదని వేరే ఎవరికైనా టికెట్ వస్తే వాళ్ళు ఓడిపోతారు అంతే. ఏం చెప్తారన్నా? మీరేం ఏం మాట్లాడతారు? మేము మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ అంటే చూసింది మన్మంతనతోనే. ఆయన చేసిన డెవలప్మెంట్ అంతకు ముందుకు లేదు, అస్సలు లేదు. డెవలప్మెంట్ ఏ విషయం? చాలా మంది పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా ఏదో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు పోటీ చేసినా ఎవరు ఎంపీ ఇచ్చినప్పుడే ఓడిపోయినాడు, అప్పుడే ఆయన రిజల్ట్ బయటపడ్డది. ఎంపీగానే ఓడిపోయినాడు, ఇంక ఎమ్మెల్యేగా ఏం గెలవడు. అది వేస్ట్. అది మైనంపల్లి హనుమంతరావు మీద మల్లారెడ్డి అల్లుడు నిలబడితే ఎట్లుంటది? అది మళ్ళీ ఓటమే ఆయనకు, ఓటమే ఆయనకు. వన్ సైడ్ అయిపోతుంది మొత్తం. చిత్తు చిత్తు ఓడిస్తాం, చిత్తు చిత్తు ఓడిస్తాం. ఎవరు నెగ్గలేరు. ఇండిపెండెంట్ కానీ పార్టీ టికెట్ కానీ 100% లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం మెజార్టీ కంటే ఈసారి డబుల్ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. పార్టీ టికెట్ వచ్చినా పర్లేదు, రాకున్నా పర్లేదు. 100% లాస్ట్ ఇయర్ కంటే డబుల్ మెజార్టీతో గెలిపించక సత్తా మల్కాజ్గిరి పబ్లిక్ ఉంది, కార్యకర్తలు ఉంది, డెవలప్మెంట్ చేసింది కాబట్టి. గెలిచిన క్యాండిడేట్ కావాలన్నా ఓడిపోయిన క్యాండిడేట్ కావాలన్నా గెలిచిన క్యాండిడేట్ వదిలేసుకుంటారు, ఓడిపోయిన క్యాండిడేట్ తీసుకొచ్చి నిలబడి ఎవరు పద్మాదేవేంద్ర రెడ్డి ఓడిపోతుంది కాదు. మీరు అంటున్నారు మల్కాజ్గిరి కాదు, మరి అక్కడ 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 ఓటమియే, ఇక్కడ ఓటమియే, రెండు సైడ్ ఓటమియే. ఎక్కడైనా కానీ వాళ్ళు నిలబడిపించిన క్యాండిడేట్ కేసీఆర్ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుంది. మేబీ మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాము, కేసీఆర్ గారి నిర్ణయం మార్చుకోవాలి. ఇది వీళ్ళంతా స్లోగన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు టికెట్ రావాలని చెప్పేసి. ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా విజయం